ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చేసే పని సక్సెస్ అవ్వాలన్నా మనం ఏ పని తలపెట్టినా తల ఆ పని మంచిగా నెరవేరాలి మంచిగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం ఇలా మనం ఎంత కృషి చేసి ప్రయత్నించినా కొన్నిసార్లు అదృష్టం కలిసి రాకుండా మనం అనుకున్న పనులు అనేవి లేట్ అవుతూ ఉంటాయి జరగకుండా జరగకుండా పోతూ ఉంటాయి ఇలాంటప్పుడు మనకు ఎంతో బాధ అనేది కలుగుతుంది ఎంత కృషి చేసినా మన కోరికలు అనేవి తీరట్లేదు మనం చేసే పని కలిసి రావట్లేదు అని చెప్పి నేను దురదృష్టవంత అట్లాగంతా అని మనం బాధపడుతూ ఉంటాం అలా మనం డిజప్పాయింట్ అయిపోయినప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది వేయలేకపోతాం దానికోసంగా మనం చేసే పనిలో సక్సెస్ కావాలన్నా ఏ పని చేసినా ఆ పనిలో మంచి విజయం రావాలన్నా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు చేసిన పని కలిసి వస్తుందండి అంతేకాకుండా అప్పులు ఎవరైతే డబ్బులకి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే అప్పుల బాధతో సఫర్ అవుతున్నారో అలాగే రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తూ రావాల్సిన డబ్బులు వస్తే బాగుండు ఎన్ని రోజులైనా లేట్ అయినా ఇంకా రావట్లేదు వస్తాయో రావో అనుకున్న డబ్బులు కూడా ఖచ్చితంగా వచ్చేలాగా ఈ ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చేయండి దీనికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఇలాంటి నువ్వులు ఇలాంటి దారం అనేది మనం మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రెడ్ ఎల్లో కలిసిన ఒక దారం అనేది మనకు అమ్ముతూ ఉంటారు ఇలాంటి దారం దొరికిందంటే కొనుక్కోవచ్చుకోండి ఈ దారమే మెయిన్ అనమాట మనకు ఈ దారం అయితే మా అమ్ముతూ ఉంటారు షాప్లో ఈ దారాన్ని అయితే కొనుక్కోచ్చుకోండి ఈ దారం దొరకలేదు మాకు లేదండి సమయానికి అన్నప్పుడు వైట్ కలర్ దారం ఉంటుంది కదా వైట్ కలర్ దారాన్ని కొంచెం పసుపు కుంకుమ ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పసుపు కుంకుమను వచ్చి మీరు ఈ దారానికి అప్లై చేయాలి ఆ దారం బాగా ఆరిపోయిన తర్వాత అయినా అదైనా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట పసుపు కుంకుం కలిపిన పేస్ట్ని ఈ తెల్లదారానికి మనం పూసుకున్నట్లయితే మనకు ఆ దారం రెడీ అయిపోతుంది ఇది లేకపోతే మీరు దార సరే కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ బొటను వేలు ఉంటుంది కదా ఎప్పుడు కూడా మనం రాసేదానికి వాటంగా కుడిచి కుడి చేతితో రాసుకోగలిగేలా ఎడమ చేతితో రాసుకుంటాం అంటే కుడి చేత్తో రాస్తూ ఎడమ చేతిలో రాసుకుంటూ ఉంటాం ట్వంటీ ఫోర్ కానివ్వండి కొన్ని నెంబర్స్ అనేవి చాలా వరకు మనం చెప్పుకో ఉన్నాం కదా ఇప్పుడు చెప్పబోయే నెంబర్ మాత్రం కుడి చేతిలో రాయాలి కుడి చేతు బొటన వేలు కింద కుడి చేతి బొటన వేలికి మనకు పెద్ద గీతకి రెండు గ్యాప్ ఉంటుంది కదా బొటనవేలి తమ్ముకి తర్వాత ఆ మధ్యలో ఆ వేలికి గ్యాప్ అనేది ఉంటుంది ఆ గ్యాప్లో వచ్చి ఈ నంబర్ అనేది రాయాలన్నమాట వన్ టూ టూ వన్ వన్ డబల్ టూ వన్ అనమాట ఈ నంబర్ అనేది రాసిన తర్వాత మీరు నూలు మీరు మనం కొనుక్కొచ్చుకున్నాం కదా లేకపోతే తయారు చేసే పసుపు కుంకుమ కలిపిన ఆ దారాన్ని పదకొండు చుట్లు అనేది బొటన్ వేలికి చుట్టాలి ఆ నంబర్ ఎక్కడైతే రాసున్నామో ఆ నంబర్కి కనిపించకుండా బొటను వేలికి చుట్టాలి మనం కుడి చేతులు రాసుకోవటం అంటే కొంచెం కష్టం కదండి ఎడమ చేతులు రాసుకోలేము అందువల్ల మీ ఇంట్లో వాళ్ళ చేత రాయించుకోవచ్చు మీ పిల్లలు కానివ్వండి లేకపోతే మీ హస్బెండు మీ అత్తయ్య అమ్మ ఎవరి చేత అయినా సరే మీరు రాపించుకోవచ్చు అలాగే దారాన్ని కూడా చుట్టిపించుకోవచ్చు ఇది పెట్టుకొని తర్వాత ఆ దా చు అలా పదకొండు సార్లు చుట్టిన తర్వాత చూపుడు వేలు ఉంటుంది కదా ఆ కుడిచే చూపుడు వేలు నంబర్ రాసిన దగ్గర అట్ట నొక్కి పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీరు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో మీ కోరిక ఏదైతే ఉందో అప్పులు కానివ్వండి డబ్బు విషయమా లేకపోతే సంతానం విషయమా ఇలా ఏ ప్రాబ్లం జాబ్ విషయమా ఏ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తున్నారో దాన్ని నిర్మూలించు దాన్ని వచ్చి మీరు తొలగించుకోవాలనుకుంటున్నారు దాన్ని మనస్ఫూర్తిగా జరగాలని చెప్పి కోరుకోండి కోరుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా ఆ దారాన్ని మీ చేతిలోనే అలాగే ఉంచేసుకోండి ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ రోజే చేసుకోవచ్చు అందులో ఈరోజు అష్టమి తిది కూడా ఉంది కాబట్టి మనం విశేషంగా ఇది తప్పకుండా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అది ఒక గంట సేపు తర్వాత వచ్చి మీరు ఆ దారాన్ని విప్పేయచ్చు భోంచేయాలన్నా మనకు కుడి అనేది చేయలేం కదా ఆ దారాలు అలాగుంటే అప్పుడు తర్వాత మనం విప్పేసి దాన్ని మీరు ఏదైనా మీ పక్కన ఏదైనా ఒక రావి చెట్టు ఇట్లాంటి చెట్లు ఉంటే కట్టేసేయండి లేదా ఏదైనా గుడిలో తీసిపోయినా కట్టేయండి లేదు అంటే మీ ఇంట్లో ఏదైనా మొక్కలు పెట్టుకుంటున్నారంటే కొంచెం లోడి దాంట్లోనే పూజ చేసేయండి ఏదైనా చెట్టుకైనా కట్టేసేయండి అనమాట అంతేనండి చేయవలసింది ఇలాగా మీరు ఒక ఐదు అనేది చేసుకోండి ఐదు శుక్రవారాలు అనేది చేసుకోండి విశేషమైన ఫలితంగా మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది మనకు కావాల్సింది ఈ పసుపుకు ఎరుపు కలర్ ఉండే దారం అనమాట కొనుక్కొచ్చుకుంటే దారపండు మనకు చాలా సార్లు కూడా వస్తుంది లేదు అంటే మీరు పసుపు కుంకుమ కలిపి పెట్టి తయారు కూడా చేసుకోవచ్చు అనమాట నంబర్ ఏందంటే బొటన్ వేళ్ళకి అది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి వన్ డబల్ టూ వన్ ఈ నెంబర్ని రాసి దాని చుట్టూరు మనం ఈ దారాన్ని అనేది చుట్టేయాలి అది మనం చుట్టుకోలేం కాబట్టి వేరే వాళ్ళ చేత కూడా చుట్టించుకోవచ్చు చుట్టుకున్న తర్వాత చూపుడు వెళ్ళి ఆ దారం దగ్గర నొక్కి పెట్టి మీ కోరిక అనేది కోరుకోండి మీ ఇష్టదైవం అలాగే మన వారాహి అమ్మ అలాగే లక్ష్మీదేవి బాబా సాయిబాబా ఇలాగా మీ ఇష్టదైవాల్ని కోరుకొని కులదైవానికి నమస్కారం చేసుకొని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని తప్పకుండా జరుగుతుంది ఈ చిన్న పని మీకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా జరిగే తీరుతుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న పని ఈ అష్టమి తిది ఈ శుక్రవారం రోజు చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన భవంతు జై సాయిరామ్ జై వారాహిమత